हाई फ्रेंड्स, दिस इज नागराजार्य, वेलकम टू माय चैनल। फ्रेंड्स, टॉपिक लेके ले मुंदु नेनु टेक्निकल वीडियो चेस्तुंटानु, अन्नी यूजफुल वीडियोस। फ्रेंड्स, मीरु दयचेसि ना चैनल अनेदि सब्सक्राइब चेसुकोंडि, मीकु यूज अवुतदि, अलाने नाकु सपोर्ट गा उंटुंदि। फ्रेंड्स, एन्नो वीडियोलु चेयगलनु, मी सब्सक्राइबर्स अन्न लाइक कमेंट्लु गानी चेस्तुंटे। ओके, टॉपिक लोकि वच्चेसरिकि, मी मोबाइल फोन చాలామంది కానీ మొబైల్ ఫోన్ లాస్ట్ అవుతుంటాయి, చాలామంది పోగొట్టుకుని ఉంటారు మొబైల్ ఫోన్స్ అనేవి, అవి ఏ విధంగా ట్రాక్ చేయాలి అని చాలామంది ట్రై చేస్తుంటారు ఆన్లైన్లో అని ఐఎంఈ ద్వారా అని ఆన్లైన్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ అనేవి ట్రై చేస్తుంటారు, కానీ అది అనేది ట్రాకింగ్ అనేది అవ్వదు మొబైల్. అలా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు అనేది చాలామంది చాలా వర్క్తో బిజీగా ఉండి మీ మొబైల్స్ అనేవి తొందరపడించుకోరు చిన్న ఐటమ్ అని. వాళ్ళు చాలా వర్క్లో ఉండి ఇలా ఉండి వాళ్ళు మీ మొబైల్ గురించి అనేది చాలా పట్టించుకోరు. అదైనా పట్టించుకున్నా కూడా 3 మంత్స్ 4 మంత్స్ పడుతుంది, మొబైల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో మీ మొబైల్ ఫోను మీరు లాస్ అయినప్పుడు మీరే ఏ విధంగా మొబైల్ అనేది ట్రాకింగ్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. మీ మొబైల్ పోయినప్పుడు మీరు దానికి ఐఎంఈ నెంబర్స్ ఉంటాయి, 14 డిజిట్స్ ఐఎంఈ నెంబర్స్ ఉంటాయి. ఆ ఐఎంఈ నెంబర్స్ ద్వారా మీ మొబైల్ అనేది, నేను ఒక సైట్ చెబుతాను, ఆ సైట్లో అనేది మీరు రిజిస్టర్ అయ్యి మీకు సంబంధించిన మొబైల్ నెంబరు మీ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తే వాళ్ళు అనేది మీకు మొబైల్ ట్రాకింగ్ చేసి ఎక్కడ ఉన్నదో వాళ్ళు మీకు సపోర్ట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి సిఐఆర్ అంటే చెంగల్ల మీకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే సైట్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సైట్ వచ్చేసరికి మీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొబైల్ సంబంధించినవి అన్నీ ఈ సైట్లో రిజిస్టర్ అయితే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇలా కమ్మండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సైటు. ఇందులో మీకు 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి లాస్ట్ మొబైల్, మొబైల్ పోయినప్పుడు మీ మొబైల్కి ఫ్రాడ్ బ్లాక్ బ్లాక్ చేసినప్పుడు అన్బ్లాక్ చేసుకోవడానికి దీని ద్వారా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి చెక్ రిక్వెస్ట్ స్టేటస్, మీరు పెట్టిన కంప్లైంట్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు మొబైల్ అనేది పోయినప్పుడు మీరు వెళ్ళాల్సిందల్లా లాస్ట్ మొబైల్లోకి వెళ్ళాలి. వచ్చేసరికి రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ 12-in-1 మొబైల్. మీరు మొబైల్ పోయినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ పెడతారు బ్లాక్ చేయండి మరి లాస్ అయినప్పుడు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళు దొరికిన వాళ్ళ మొబైల్స్లో వాళ్ళు అంతా రీసెట్ కొట్టినా కూడా వాళ్ళకనేది సిమ్ వేసినా కూడా కాల్స్ అనేవి రావు, కాల్స్ ఎలా పనిచేయవు. అలా చేస్తారంటే దాని వాళ్ళు దొరికిన దానికి ఆ మొబైల్ వల్ల యూజ్ ఉండదు. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇందులో ఫస్ట్ వచ్చే మొబైల్ నెంబరు, సెకండ్ మొబైల్ నెంబరు, డివైస్ ఇన్ఫర్మేషన్, ఇది ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేయాలి, మీరు ఏ బ్రాండో అక్కడ సెలెక్ట్ చేయాలి, డివైస్ బ్రాండ్, ఏ కంపెనీ ఫోన్ పోయింది అనేది ఎంటర్ చేసి దాని మోడల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు మొబైల్ కొన్నప్పుడు 50 ఇన్వాయిస్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి. మీకు లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనే మొబైల్ ఎట్లా పోయింది, ఆ ప్లేస్ ఏంది, ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి. లాస్ట్ ప్లేస్ మీరు ఎక్కడ పోయింది అనేది, ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి, ఆ ఏరియా నేమ్, ఎప్పుడు పోయింది అనే డేటు, స్టేటు. అలానే వచ్చేలోకి డిస్టిక్ పోలీస్ స్టేషను, ఆ డిస్టిక్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషను, కంప్లైంట్ నెంబరు, మీరు కంప్లైంట్ ఇస్తారు కదా ఆ కంప్లైంట్ నెంబరు, పోలీస్ కంప్లైంట్, మీకు ఒక ఇన్వాయిస్
పోలీస్ వచ్చింది మీకు టెక్నాలజీ మీద. ఆ పోలీస్ దగ్గర తీసుకొని అది అనేది మీరు అప్లోడ్ చేయాలి, ఎఫ్ఐఆర్ కాపీ అది, అండ్ అది అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఇంకా మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ యజమాని ఉంటారు కదా అతని డీటెయిల్స్ అనేవి వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్, వాళ్ళ నేము, అడ్రస్, ఐడెంటిటీ, వాళ్ళ ఆధార్ కార్డు ఇమేజ్ అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇవంతా చేసి డిక్లేర్ కొట్టి సబ్మిట్ కొట్టగానే మీకు ఇక్కడ ఓటీపీ ఓటీపీ వచ్చింది మెయిల్కి, ఫోన్ నెంబర్కి, అది ఎంటర్ చేయాలి. తర్వాత టిక్ చేసేసి సబ్మిట్ కొట్టగానే మీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వెళ్ళగిలిపోతాయి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఐడెంటిటీ రిజిస్టర్కి. మీకు ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళు వెళ్ళగానే మీకు వాళ్ళు మీకు మెసేజ్ రూపంలో ఒక లింక్ సెండ్ చేస్తారు, ఐడి, మీరు రిక్వెస్ట్ ఐడి పంపుతారు, మీరు ఇలా లాస్ట్ అయ్యారు కానీ మీరు కంప్లైంట్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారండి, ఎస్ఎంఎస్ చేస్తారు, 10 డిజిట్స్ ఐఎంఈ నెంబర్. మీరు ఒకవేళ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలనుకుంటే కేవైఎం అని టైప్ చేసి ఐఎన్ఐడి నెంబర్ చెప్పి మొబైల్ నెంబరు 14422కి సెండ్ చేసినా అలా కూడా వెళ్తుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత చేయాలి ఇవన్నీ. ఈ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లో. చెక్ స్టేటస్లోకి వెళ్తే వాళ్ళకు మీకు రిక్వెస్ట్ ఐడి ఒకటి ఇస్తారన్నాను కదా, ఆ రిక్వెస్ట్ ఐడి ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే వాళ్ళు ఎంతవరకు దాన్ని స్టేటస్ అనేది ఎప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అనేది స్టేటస్ అనేది మీకు తెలియజేస్తుంటారు. వాళ్ళు మీకు అంతా అయిపోయినాక ఆ మొబైల్ అనేది దగ్గరలో ఉన్న టవర్ నుండి కానీ ఆ ఏరియాలో ఉన్న టవరు, ఆ ఏరియా పేరు అవన్నీ మీకు సెండ్ చేస్తారు వాళ్ళు. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు సెండ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ ఏరియా టవర్, ఆ ఏరియా నేమ్ అవన్నీ వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. అలానే మీ మొబైల్కి దొరికిన అతనికి స్క్రీన్ పైన ఒక ఫ్లాష్ మెసేజ్ సెండ్ చేస్తారు, ఇది వేరే వాళ్ళకి సంబంధించిన మొబైల్, ఇది మీకు యూజ్ ఉండదు, తీసుకెళ్లి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేయమని వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు అది కూడా పట్టించుకోకపోతే మీకు నెక్స్ట్ వచ్చేళ్ళకి వాళ్ళు ఉన్న లొకేషన్కి మీకు అడ్రస్ అనేది సెండ్ చేస్తారు. మీ దగ్గరలో ఉన్న పోలీసులు వీళ్ళందరూ కలిసి వెళ్ళి మీ మొబైల్ అనేది ఆ విధంగా కూడా తెచ్చుకోవచ్చు. ఈ విధంగా అనేది మనం వీళ్ళు అనేది మనకి కస్టమర్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా రిజిస్టర్ అయ్యి మీరు మొబైల్ అనేది మళ్ళీ మీ దగ్గర తెచ్చుకోవచ్చు. అదే పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది, వాళ్ళు ఎన్నో పెద్ద కేసులతో బిజీగా ఉంటారు. సో మీ మొబైల్ పోయింది అనగానే ఎమ్మటే వెళ్ళి ట్రాకింగ్ చేద్దాం ఇలా ఇవ్వాలని వాళ్ళకి ఉండదు. సో మీరేం చేయాలంటే ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అయ్యి ఇందులో నుండి మీరు వెళ్ళారంటే వెంటనే మీకు రిపోర్ట్ అనేది తొందరగా వస్తుంది. మరి ఈ విధంగా మీరు ఈ సైట్ నుండి వెళ్తే మీ మొబైల్ అనేది పోయినా కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సైట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎవరైనా మొబైల్స్ పోయి ఇబ్బంది ఉంటే వాళ్ళ ఐఎంఈ నెంబర్స్ ద్వారా మీరు మొబైల్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ట్విట్టర్ నుండి ఫాలో అవ్వచ్చు, ఫేస్బుక్ నుండి కూడా ఫాలో అవ్వచ్చు. ప్రొఫెషనల్ అప్లికేషన్స్ ఇవన్నీ ఐఎంఈ వెరిఫికేషన్ చాలా ఉంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది, దాని నుండి కూడా మీరు ఐఎంఈ అనేది వెరిఫికేషన్ చేసుకొని దాని నుండి కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అథెంటికేషన్ ద్వారా. సో ఈ సైట్ నుండి మీ మొబైల్ అనేది పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, ఇది మీకు యూజ్ఫుల్గా ఉంటుందని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇదే సైట్ డిస్క్రిప్షన్ వచ్చేలాగా నేను లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అందరు చూడండి. మీ మొబైల్ ఎవరిదైనా పోయితే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, ఇలా నష్టపోలన్న సైట్లో మొబైల్ అనేది రిపోర్ట్ ఇస్తూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు మెయిల్స్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.
లైక్ అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంట్ లైక్ను బట్టి నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రండి. లైక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.